మాసీవి న్యూస్కి స్వాగతం. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ యాప్పై మహిళల్లో విస్తృతంగా అవగాహన చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ సూచించారు. దిశ యాప్ను విరివిగా రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ఆయన ఈరోజు జిల్లాలోని గ్రామ మరియు వార్డు సచివాలయాల మహిళా పోలీసులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందులో భాగంగా సోమందేపల్లి పరిగి పోలీస్ స్టేషన్లో సమావేశమై దిశానిర్దేశం చేశారు. మహిళల భద్రత రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఇందులో భాగంగానే ఆపదల్లో ఉన్న మహిళల కోసం దిశ యాప్ రూపొందించి సేవలు అందిస్తుందన్నారు. తొలుత ఇంటర్నెట్ సహాయంతో దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత ఇంటర్నెట్ ఉన్నా లేకున్నా ఫోన్ ద్వారా ఈ యాప్ను వినియోగించుకోవచ్చు. SOS బటన్ నొక్కడం ద్వారా కానీ, ఫోన్ను గట్టిగా అటు ఇటు ఊపడం ద్వారా కానీ ఆపదలో ఉన్న మహిళలు దిశ కాల్ సెంటర్కు సమాచారం ఇవ్వచ్చన్నారు. ఆ తర్వాత ఆపదలో లేదా ప్రమాదంలో ఉన్న మహిళలను కాపాడేందుకు దిశ కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులకు ఆటోమేటిక్గా సమాచారం అందుతుంది. తద్వారా పోలీసుల సేవలు వినియోగించుకొని రక్షణ పొందవచ్చన్నారు. ప్రతి మహిళ లేదా అమ్మాయి దిశ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని ఆపద సమయంలో పోలీసుల సేవలు వినియోగించుకునేలా విస్తృతంగా అవగాహన చేయాలన్నారు. అంతేకాకుండా సోమందేపల్లి, ఆ తర్వాత పరిగి పోలీస్ స్టేషన్లు పరిసరాలు SP పరిశీలించారు. పెనుగొండ CI వెంకటేశ్వర్లు, హిందూపురం రూరల్ CI హమీద్ ఖాన్, సోమందేపల్లి SA వెంకటరమణ, పరిగి SA శ్రీనివాసులు, పలువురు గ్రామ సచివాలయ మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ విజిట్ చేసి రికార్డు పోలీస్ స్టేషన్ ఇటీవల కాలంలో ఉన్న ల్యాండ్ సమస్య పరిష్కారం కానీ కేసులు ఏమైనా కేసు వచ్చిందని మహిళ ముఖ్యంగా దిశ యాప్ డౌన్లోడ్ గురించి మహిళా పోలీసులకు జిల్లా పోలీస్ స్టేషన్స్ ఇంకా విజిట్ చేయలేకపోతే ఏ పోలీస్ స్టేషన్స్ ఇంకా విజిట్ కానీ కూడా అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా జిల్లా వ్యాప్తంగా విజిట్ చేస్తాం. జిల్లా డివిజన్ నేపథ్యంలో ఇప్పుడు April 2 నుంచి కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయి. మీ అందరికి తెలుసు ఈ పెనుకొండ సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ ఏముందో పెనుకొండ సబ్ డివిజన్ మొత్తం అంతా తుప్పర్తి జిల్లాలో కలిసిపోతాము. సో April 2 నుంచి కొత్త జిల్లాలో కార్యక్రమం అది సరిపోయే విధంగా సిబ్బంది పంపిణీ కార్యక్రమాన్ని కంప్లీట్ చేశారు. తర్వాత గోల్డీకి వస్తున్నారు సదుపాయం తుప్పర్తి ధర్మశాలలో ఒక కొత్త ప్రైవేట్ బిల్డింగ్ తీసుకుని దాంట్లోనే DPO డిస్టిక్ పోలీస్ ఆఫీస్ మొత్తం ధర్మశాల బిల్డింగ్లోనే అన్ని విభాగాలు DCRB స్పెషల్ బ్రాంచ్ DPO తర్వాత ఆర్మ్ రిజర్వ్ MT సెక్షన్ ప్రతి ఒక్క విభాగానికి సరిపోయే విధంగా ధర్మశాల బిల్డింగ్లోనే ప్లేస్ ఉపయోగించడం జరిగింది. ఇది కాకుండా దిశ పోలీస్ స్టేషన్, CCS పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ విభాగాలు దాన్ని కూడా సపరేట్గా ఇంకో బిల్డింగ్ని గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు బిల్డింగ్ వచ్చింది ఉన్నాయి. సో 2 తేదీ నాటికి కాకుండా అన్ని మౌలిక సదుపాయాలతో కొత్త జిల్లా ఏర్పడటం తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా 58-42% డివిజన్ చేయబడుతుంది. 58 అనంతపురం జిల్లా, 42% పుట్టుపల్లి జిల్లా. ఇప్పుడు ఉన్న సిబ్బంది ఇక్కడే ఉంటారు. సుమందపల్లి పోలీస్ స్టేషన్ ఉన్న సిబ్బంది యాజ్ ఈజ్ వేర్ యాజ్ అంటే మార్పులు ఉండవు. సో అంతా డైరెక్ట్గా R2 కింద రిపోర్ట్ చేసిన తప్పటి జిల్లాకి. సో AR వచ్చేసి డివిజన్ ఉంటుంది, హోమ్ గార్డ్స్ మాత్రమే డివిజన్ ఉంటుంది సెంట్రల్ ఫోర్స్. తర్వాత DPO డిస్టిక్